రైట్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మన రీజనింగ్ టాపిక్ లో కానిస్టేబుల్ బ్యాచ్ కి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, అసలు ఏ ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం చెప్పుకుందామండి. రీజనింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా టైప్స్ ఉన్నాయి, అయితే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. వాటిల్లో మీకు కొన్ని మోడల్స్ మేము ఇప్పుడు కొన్ని చాప్టర్స్ అసలు ఏ ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ రైట్ ఫస్ట్ వన్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెటిక్స్. ఆల్ఫాబెటిక్స్ ని బేస్ చేసుకొని రీజనింగ్ లో ప్రాబ్లమ్స్ ఏ ఏ చాప్టర్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెటిక్స్ ఆల్ఫాబెటిక్స్ ని యూజ్ చేసి మనకి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ ఏమేంటి? ఫస్ట్ వన్ కోడింగ్ అండ్ డీకోడింగ్. కోడింగ్ అండ్ డీకోడింగ్. సెకండ్ వన్ ఆడ్ మెన్ అవుట్. ఆడ్ మెన్ అవుట్. థర్డ్ వన్ వర్డ్ ఫార్మేషన్. ఫోర్త్ వన్ పెయిర్ ఫార్మేషన్. ఫిఫ్త్ వన్ డిక్షనరీ. సిక్స్త్ వన్ లెటర్ సిరీస్. సెవెంత్ వన్ జంబ్లింగ్. ఈ సెవెన్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్. సెవెన్ చాప్టర్స్ అనేటువంటివి ఆల్ఫాబెటిక్స్ మీద బేస్ అయి ఉంటాయండి. ఆల్ఫాబెటిక్స్ అంటే ఇంగ్లీష్ అక్షరమాల ఏంటి, 26 లెటర్స్ మనం యూజ్ చేసేటువంటి 26 లెటర్స్. ఆ 26 లెటర్స్ ని యూజ్ చేసి ఈ యొక్క సెవెన్ చాప్టర్స్ బేస్ అయి ఉంటాయి. ఇవి కాకుండా బేస్డ్ ఆన్ ది నంబర్స్ ని బేస్ చేసుకుని మరికొన్ని చాప్టర్స్ అవేంటి, నంబర్ సిరీస్, మిస్సింగ్ నంబర్స్, ఎనాలజీ, ఆడ్ మెన్ అవుట్, కోడింగ్ అండ్ కోడెడ్ ఈక్వేషన్స్, ఇలా నంబర్స్ ని బేస్ చేసుకుని ఒక 5 చాప్టర్స్ కి మనం డివైడ్ చేసుకున్నాం. అదేవిధంగా అవి కాక రిమైనింగ్ ఇంకెలా ఉంటాయి, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్, క్యాలెండర్స్, క్లాక్స్, డైస్, డైరెక్షన్, క్యూబ్ అండ్ క్యూబాయిడ్, అదేవిధంగా ర్యాంకింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్, సిలాయిజమ్స్, వెన్ డయాగ్రామ్స్, ఇన్ఈక్వాలిటీస్, మిషన్ ఇన్పుట్స్, అదేవిధంగా స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, ఇవన్నీ కూడా కానిస్టేబుల్ బ్యాచ్కి సంబంధించి ఆ యొక్క పేపర్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి అనేది చెప్తున్నామండి. అయితే స్టేట్మెంట్స్లో మళ్ళీ 3 డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. అవేంటి, స్టేట్మెంట్స్ అండ్ అసర్షన్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, అదేవిధంగా ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్కి సంబంధించింది. ఇవి కాక నాన్ వెర్బల్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. నాన్ వెర్బల్ ఏమేంటి, మ్యాట్రిసెస్, వాటర్ ఇమేజెస్ అండ్ మిర్రర్ ఇమేజెస్, పేపర్ కట్టింగ్, పేపర్ ఫోల్డింగ్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, అదేవిధంగా ఆడ్ మెన్ అవుట్. సో ఇలా నాన్ వెర్బల్ రీజనింగ్లో నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి.
అయితే ఫస్ట్ మనం అసలు లెటర్ సిరీస్ లో ఎలా వస్తాయి క్వశ్చన్స్ అనేది చూద్దామండి. లెటర్స్ ఆల్ఫాబెటిక్ సిరీస్, ఆల్ఫాబెటిక్స్ అంటే అంటే ఇంగ్లీష్ అక్షరమాల మనకి మొత్తం 26 లెటర్స్ ఉన్నాయి. ఈ 26 లెటర్స్ ని యూజ్ చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయండి. అయితే దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ క్లాస్ ఫర్ రీజనింగ్, రీజనింగ్ యొక్క ఇంట్రడక్షన్ క్లాస్. అండ్ దీంట్లో మనకి ఆడ్ మెన్ అవుట్ అంటే తెలుసు, కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే తెలుసు. చూడండి బేసిక్స్, కోడింగ్ ఒక కోడ్ ఇచ్చి దాన్ని డీకోడ్ చేయటం, రెండు ఒకటి కోడింగ్ ఇచ్చి దాన్ని డీకోడ్ ఇస్తారు. అదేవిధంగా ఈ రెండింటిని కంపేర్ చేస్తూ మనం ఆన్సర్ దాంట్లో డీకోడ్ చేయవలసి ఉంటుంది. అవన్నీ మనం ఎగ్జామ్స్ లో ఎలా వస్తాయి, ఏ బేసిస్ లో వస్తాయో ఆ బేసిస్ లో మనం ఒక 50 to 60 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. అదేవిధంగా ఆడ్ మెన్ అవుట్ అంటే డిఫరెంట్, పికప్ ద డిఫరెంట్ వన్, డిఫరెంట్ వన్ పికప్ చేయడం. నెక్స్ట్ పెయిర్ ఫార్మేషన్, వార్డ్ ఫార్మేషన్, వార్డ్ ని ఫామ్ చేయడం. పెయిర్ ఫార్మేషన్ అంటే ఒక వార్డ్ లో ఎన్ని పెయిర్స్ ఉన్నాయి అనేది కనుక్కోవడం. అదేవిధంగా డిక్షనరీ, డిక్షనరీ, అదేవిధంగా లెటర్ సిరీస్, జంబ్లింగ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇస్తా ఉంటారండి. అయితే చూద్దాం ఫస్ట్ వన్, హౌ టు లెర్న్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నెంబర్స్, అవి ఏ ప్లేస్ లో ఏ నెంబర్స్ కలిగి ఉంటాయి అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో మీకందరికి తెలుసు ఏ అనేటువంటిది ఫస్ట్ లెటర్, బి అనేది సెకండ్ లెటర్. ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే క్వశ్చన్ ని మనం ఈజీగా చేయాలి అంటే ఇవి ఏ లెటర్ ఏ ప్లేస్ అనేటువంటిది ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం అందరికీ తెలిసినటువంటి యూనివర్సిటీ కోడ్, యూనివర్సల్ కోడ్ ఎజోటి, ఇది యూజ్ చేద్దామండి. ఎజోటి, ఎజోటి యూజ్ చేస్తే ఈ అంటే ఇంగ్లీష్ అక్షరమాలలో 5th లెటర్ అని మనకు తెలుసు, జే అనేది 10th లెటర్ అనేది తెలుసు, ఓ అనేటువంటిది 15th లెటర్, మరి టి అనేటువంటిది 20th లెటర్, వై అనేది 25th లెటర్. దెన్ మనకి ఆల్రెడీ ఆల్మోస్ట్ 5 లెటర్స్ తెలిసిపోయినాయి. అదేవిధంగా ఏ బి సిడి, ఈకి ముందుండేటువంటి ఈ 4 లెటర్స్ ఎవరైనా ఏ అనేటువంటిది ఫస్ట్ లెటర్ అని, బి సెకండ్ లెటర్ అని, సి థర్డ్ లెటర్ అని, డి ఫోర్త్ లెటర్ అని మనందరికీ తెలుసు. సో ఇప్పటికి మనకి ఎన్ని లెటర్స్ తెలుసు అండి, 9 లెటర్స్ ఈజీగా తెలుసు, ఎందుకంటే జే అనేటువంటిది 5th, ఎజోటీల్లో ఈ అనేటువంటిది 5th లెటర్, జే అనేది 10th లెటర్, ఓ అనేది 15th లెటర్, టి అనేది 20 లెటర్, వై అనేది 25 లెటర్. సో ఈ 5 + 4 = 9 లెటర్స్ తెలిసిపోయి ఇంకా మనకి జస్ట్ 17 లెటర్స్ తెలవాలి. అయితే ఈ 17 లెటర్స్ ఎలా తెలుసుకోవాలి, కంపేర్ విత్ ద ఎజోటి, ఎజోటితో కంపేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పి, పి అనేది ఎన్నో లెటర్, పి అనేది ఎన్నో లెటర్ మనకు తెలుసుకోవాలి అంటే ఓపి, ఓ నెక్స్ట్ లెటర్ పి, ఓ నెక్స్ట్ లెటర్ పి కాబట్టి ఎన్నో లెటర్ అవుతుంది, 15 + 1 = 16. ఓకేనా? అదేవిధంగా ఎన్, ఎన్ అనేది ఎన్నో లెటర్, ఎన్, ఎన్ఓ అంటే ఏంటి, ఈ 15th లెటర్ కంపేర్ చేస్తున్నాం, ఎన్ఓ, ఎన్ అనేది ఓకి ముందు లెటర్ కాబట్టి 14 లెటర్. సో ఇక్కడ ప్రతి లెటర్ కి రెండు, అటొక లెటర్ ఇటొక లెటర్ మనం చదువుకునే దాంట్లోనే కంపేర్ చేసుకోవచ్చు. సో దట్ 5 × 2 అగైన్ మళ్ళీ 2 అంటే 10 లెటర్స్, 10 లెటర్స్ మనం ఇక్కడ తెలుసుకోవచ్చు, మొత్తం కలిపి 19 లెటర్స్ తెలుసుకోవచ్చు. రిమైనింగ్ 7 లెటర్స్, ఓన్లీ 7 లెటర్స్ కే మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఇంకొక విధంగా లెటర్ ని చూడంగానే ద షేప్ ఇట్ సెల్ఫ్, దాని యొక్క షేప్ అనేటువంటిది అది ఎన్నో లెటర్ అనేది మనకి చెప్తుంది. దాని యొక్క షేప్ అంటే ఆ యొక్క లెటర్ యొక్క నంబర్ అనేటువంటిది హిడెన్ అంటే దాగి ఉంటుంది, ఇన్సైడ్, ఇన్సైడ్ దట్ వర్డ్, దట్ లెటర్ అంటే అది ఎలా,
చూద్దామా ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పి, పి అనేటువంటిది ఈజ్ జస్ట్ లైక్ సిక్స్, సో దట్ పి ఈజ్ 16th లెటర్. పిని తిరగ తిప్పితే సిక్స్ అవుతుంది, సో 16th లెటర్. ఓకేనా? నెక్స్ట్ క్యూ, క్యూ ఎన్నో లెటర్? 7, సో 17th లెటర్. ఓకేనా? సో 17. నెక్స్ట్ హెచ్, హెచ్ 8th లెటర్. పైన గీత కింద గీత. ఐ 9 లాగా రాస్తామండి, సో 9th లెటర్. ఐ అనేది ఎన్నో లెటర్? 9th లెటర్. డబ్ల్యూ 3, సో 23rd లెటర్. ఎం 3, 13th లెటర్. సో ఇలా ద షేప్ ఇట్ సెల్ఫ్, షేప్ను బట్టి మనం అది ఎన్నో లెటర్ అనేటువంటిది మనం చెప్పొచ్చు. సో ఇవి బాగా రావాలండి, బాగా వస్తే కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 6-7 చాప్టర్స్ జంబులింగ్ కానీ ఏవైనా సరే ఆ యొక్క లెటర్స్ని యూజ్ చేసి మనం చేయొచ్చు, దాని యొక్క నెంబర్ని చూసి తెలుసుకొని. సో అందుకని ఈ లెటర్స్ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ వన్ చాప్టర్, ఏదో ఒక ఇంగ్లీష్ పేపర్ తీసుకొని ఒక పారాగ్రాఫ్, పారాగ్రాఫ్లో ఉండేటువంటి లెటర్స్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మినిట్స్, రాజు ఈజ్ వెరీ గుడ్ బాయ్. దీనికి లెటర్స్ గుర్తుపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్, ఆర్ అనేటువంటిది 18th లెటర్. ఏ 1, జే 10, యు ఎన్నో లెటర్ అండి? టీ తర్వాత నెక్స్ట్ లెటర్ 21. యు ఈస్ ఐ 9, ఎస్ 19, వి 22, E 5, R 18, Y 25. ఓకేనా? నెక్స్ట్ G 7, O 15, O 15, D 4, B 2, 15, Y 25. సో ఇలా ఒక పారాగ్రాఫ్ తీసుకొని మీరు అన్నిటికీ గుర్తుపెట్టారు అంటే ఆ లెటర్స్ అనేటువంటివి మీకు ఆటోమేటిక్ గా నోటెడ్ అవుతాయండి, నోటెడ్ అవుతాయి. సో దట్ లెటర్స్ ఏ లెటర్ ఏ ఏ ప్లేస్ లో ఉంది అనేటువంటిది మీరు ఈజీగా చెప్పగలుగుతారు, అందుకని క్వశ్చన్స్ అనేటువంటివి ఫాస్ట్ గా చేయగలుగుతారు. దిస్ ఇస్ ఆల్ఫాబెటిక్స్, ఆల్ఫాబెటిక్స్ గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఆల్ఫాబెటిక్స్ లో ఫస్ట్ లెటర్ సిరీస్, లెటర్ సిరీస్ గురించి చెప్పుకుందామండి. లెటర్ సిరీస్, లెటర్ సిరీస్ అంటే విచ్ లెటర్ ఈస్ 5th, విచ్ లెటర్ ఈస్ 5th టు ది రైట్ ఆఫ్ 16th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్ అక్షరమాలలో 5వ లెటర్ అయి ఉండి లెఫ్ట్ సైడ్ నుంచి 16వ లెటర్ కి 5వ లెటర్ ఏది అంటే విచ్ లెటర్ ఈస్ 5th టు ది రైట్ ఆఫ్ 16th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్. From the left end of the alphabets. చూడండి, విచ్ లెటర్ ఈస్ 5th టు ది రైట్ ఆఫ్ 16th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్. మన ఇంగ్లీష్ అక్షరమాలలో లెఫ్ట్ ఎండ్ ఎడమ వైపు నుంచి
ఫిఫ్త్, విచ్ లెటర్ ఇస్ ఫిఫ్త్ టు ది రైట్ ఆఫ్ 16th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్. లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్ నుంచి 16 లెటర్ అయి ఉండి 16 లెటర్ కి రైట్ సైడ్ న ఫిఫ్త్ లెటర్ అయి ఉండాలి అన్నాడు. సో దాట్ ఏ బిసి అప్ టు జెడ్ ఎక్స్ వై జెడ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఈ విధంగా ఉన్నాయి. అంటే లెఫ్ట్ ఎండ్ అంటే ఇటు నుంచి 16th లెటర్ అయి ఉండాలి. 16th లెటర్ కి దిస్ సైడ్ ఇస్ రైట్ సైడ్ అండ్ దిస్ సైడ్ ఇస్ లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్ కి 5th లెటర్ అయి ఉండాలి. సో దాట్ 16th లెటర్ ఏంటి? పి క్యూ ఆర్ ఎస్ టి యు పి తర్వాత నెక్స్ట్ 16, 17, 18, 19, 20, 21 ఎన్నో లెటర్ అండి? 21th లెటర్. దట్ ఈస్ యు ఇస్ ద ఆన్సర్. యు ఇస్ ద ఆన్సర్. మరి దీని షార్ట్ ఫామ్ లో ఎలా చేయాలి అంటే చూడండి, దిస్ ఈస్ రైట్ సైడ్ అండ్ దిస్ ఈస్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ అండ్ రైట్ వచ్చినప్పుడు ఇది డిఫరెంట్ వన్. లెఫ్ట్ రైట్ ఈ విధంగా ఎన్ని ఫామ్ చేయొచ్చు? ఆర్ ఎల్, ఎల్ ఎల్, ఆర్ ఆర్, అంతే కదా. లెఫ్ట్ రైట్ రైట్ రావచ్చు, రైట్ లెఫ్ట్ రావచ్చు, అదేవిధంగా లెఫ్ట్ లెఫ్ట్ రావచ్చు, రైట్ రైట్ రావచ్చు, అంతే కదా. చూడండి, విచ్ లెటర్ ఈస్ ఫిఫ్త్ టు ది లెఫ్ట్ ఆఫ్ 16th లెటర్ ఫ్రమ్ ది రైట్ ఎండ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్ ఫస్ట్ వన్. అదే విధంగా రెండోది, విచ్ లెటర్ ఇస్ ఫిఫ్త్ టు ది రైట్ ఆఫ్ 16th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్. ఇలా అయినా రావచ్చు. రెండో విధంగా లెఫ్ట్ అండ్ లెఫ్ట్, విచ్ లెటర్ ఇస్ ఫిఫ్త్ టు ది రైట్ టు ది లెఫ్ట్ ఆఫ్ 16th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్. ఇలా అయినా రావచ్చు. సో ఈ నాలుగు ఫార్ములో మనకు క్వశ్చన్ రావచ్చు. సో ఇక్కడ ఎల్ఆర్ అంటే ఈ రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఎడిషన్. ఈ రెండు డిఫరెంట్ ఉన్నాయి ఎడిషన్. ఈ రెండు సేమ్ ఉన్నాయి సబ్స్ట్రాక్షన్ మైనస్. ఇప్పుడు ఇక్కడ రైట్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ప్లస్ చేయాలి, అంతే కదా. రైట్ అండ్ లెఫ్ట్ ప్లస్, డిఫరెంట్ ప్లస్, సేమ్ మైనస్, డిఫరెంట్ ప్లస్, సేమ్ మైనస్, డిఫరెంట్ ప్లస్, సేమ్ మైనస్. సో డిఫరెంట్ వన్ ఉంది కాబట్టి 16 + 5 ఎంత? 21. లెఫ్ట్ ఎండ్ లాస్ట్ లో ఎదుట తీసుకోవాలండి, లెఫ్ట్ ఎండ్. సో లెఫ్ట్ ఎండ్ నుంచి 21th లెటర్ యు, యు ఇస్ ద ఆన్సర్. యు ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం చేయాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇంకొక ఎగ్జాంపుల్, విచ్ లెటర్ ఈస్ సెవెంత్ టు ది లెఫ్ట్ ఆఫ్ 13th లెటర్ ఫ్రమ్ ది రైట్ ఎండ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్. థర్టీన్త్ లెటర్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ 7th లెటర్ ఏది? ఇక్కడ కూడా రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్ అంటే ఎడిషన్ రెండు. సో దట్ 7 + 13 20th లెటర్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ రైట్ ఎండ్. దట్ మీన్స్ ఏబిసి ఎక్స్ వై జెడ్ దిస్ ఈస్ రైట్ ఎండ్, దిస్ ఈస్ లెఫ్ట్ ఎండ్. సో రైట్ ఎండ్ నుంచి 20th లెటర్, రైట్ ఎండ్ నుంచి 20th లెటర్ అంటే మనం జెడ్ దగ్గర నుంచి లెక్కేసుకోవడానికి మనం కొంచెం ఇబ్బంది పడతాం. ఎందుకంటే మనం ఏ దగ్గర నుంచి నేర్చుకున్నాం? ఏ 1, B 2, C 3 అని. ఇటువంటి కేసులో
మనం ఏం చేయాలంటే జెడ్ దగ్గర నుంచి రావాలి అంటే 27 లో నుంచి 20th లెటర్ తీసేయండి. అప్పుడేమవుతుంది, 7 వస్తుంది. దట్ మీన్స్ లెఫ్ట్ సైడ్ నుంచి 7th లెటర్. లెఫ్ట్ సైడ్ నుంచి 7th లెటర్ ఏంటి? జి. దిస్ ఈస్ ద ఆన్సర్. లెఫ్ట్ సైడ్ నుంచి 7th లెటర్ ఈజ్ ఈక్వల్ టు ది రైట్ సైడ్ టు 20th లెటర్. సో లెఫ్ట్ సైడ్ నుంచి 7th తీసుకుంటే జి వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. అంటే ఏం చేయాలి, రైట్ సైడ్ నుంచి మనకి లెటర్స్ కౌంటింగ్ కావాల్సినప్పుడు ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో వాటిని 27 లో నుంచి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఆ లెటర్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? జి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఓకే. సో ఈ విధంగా ఆల్ఫాబెటిక్స్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకోటి ఏంటి, పెయిర్ ఫార్మేషన్. క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మనం చెప్పుకుంటున్నాం అండి. దిస్ ఈజ్ ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాస్. అండ్ మోర్ ఎవర్ ఈ చాప్టర్ లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇటువంటి నేను ప్రాక్టీస్ చేపిస్తూ ఉండాలి. రైట్ అండ్ లెఫ్ట్, లెఫ్ట్ అండ్ రైట్, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేపించాలి. అదేవిధంగా హాఫ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్ అంటే సెకండ్ హాఫ్ ఆర్ ఫస్ట్ హాఫ్, ఫస్ట్ హాఫ్ని రివర్స్ చేస్తే ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, సెకండ్ హాఫ్ని రివర్స్ చేస్తే ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా టోటల్ ఆల్ఫాబెటిక్స్ని రివర్స్ చేస్తే ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా ఈ బిట్వీన్ ద లెటర్స్ అంటే దట్ మీన్స్ ఈవెన్ లెటర్స్ బి డి స్కిప్ చేస్తే ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా ఆడ్ లెటర్స్ ఏ సి ఈ ఇటు ఈ స్కిప్ చేసినప్పుడు మీకు ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇటువంటివన్నీ కూడా మనం ఎక్సర్సైజెస్ చెప్పుకునేటప్పుడు చాప్టర్ చెప్పుకున్నప్పుడు క్లియర్గా చెప్పు. జస్ట్ దిస్ ఈజ్ ఓన్లీ ఇంట్రొడక్షన్ క్లాస్ ఫర్ కానిస్టేబుల్ బ్యాచ్. కానిస్టేబుల్ బ్యాచ్ అనేటువంటిది కొన్ని రోజుల్లో మనం స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఆర్ఆర్బి ఆర్ఆర్ ఈ యొక్క కానిస్టేబుల్ బ్యాచ్కి ఏదైతే సిలబస్ చెప్తామో దట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి అండ్ ఆల్సో బ్యాంక్ ఎగ్జామ్స్. ఓకేనా? ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్స్కి ఓన్లీ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి, దట్ ఈస్ కోడింగ్ అండ్ డీ కోడింగ్ అండ్ జంబ్లింగ్. ఓకేనా? నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, కొన్ని కొన్ని చాప్టర్స్ మాత్రమే ఫామ్ అవుతాయి. ఆ కొన్ని ఫామ్స్ అనేటువంటి ఫెయిర్ ఫార్మేషన్ అది నేను చెప్తానండి బ్యాంక్ ఎగ్జామ్స్ గురించి. బట్ కానిస్టేబుల్స్కి మాత్రం మ్యాక్సిమం ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ పెయిర్ ఫార్మేషన్. ఇది దిస్ ఈజ్ ఆల్ఫాబెటిక్ సిరీస్ గురించి. పెయిర్ ఫార్మేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు? పెయిర్ ఫార్మేషన్, పెయిర్ మీన్స్ ఒక లెట్ ఒక వర్డ్ తీసుకొని దాంట్లో పెయిర్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. పెయిర్స్ మీన్స్ చూడండి, హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ లెటర్స్, హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ పారడైజ్. As many letters as in the English alphabets, as many letters as in the English alphabets, paradise. Paradise అనేటువంటి పదములో ఎన్ని వర్డ్ పెయిర్స్ ఉన్నాయి, ఎన్ని పెయిర్స్ ఉన్నాయి యాజ్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఉండే విధముగా ఎన్ని పెయిర్స్ ఉన్నాయి అనేది కనుక్కోవాలి. పెయిర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పి అనేటువంటిది ఎన్నో లెటర్, 16. ఏ అంటే 1. ఆర్ అంటే 18. ఏ అంటే 1. డి అంటే 4. ఐ అంటే 9. ఎస్ అంటే 19. E అంటే 5. ఓకే. అయితే ఎలా చూడండి, 16 19, దేర్ ఇస్ నో కంపేర్. 16 17 18, చూడండి దిస్ ఫార్మ్ ఏ పెయిర్ పిక్యూఆర్, మధ్యలో
ఏ ప్లేస్ లో క్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఇస్ ఫార్మ్ ఏ పెయిర్, ఒక పెయిర్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ పిఏఆర్. ఇది ఒక పెయిర్, దీన్ని పిక్యూఆర్ గా రాసుకోవచ్చు. ఓకేనా? పిక్యూఆర్ వన్ పెయిర్. అగైన్ మళ్ళీ చూడండి, 16, 17, 18, 19, 20, 21, 22, 23. There is no again pair. Again A. A తో చూడండి, 1, 2, 3, 4. A నుంచి D వరకు ఒక పెయిర్ ఫామ్ అవుతుంది. A, B, C, D. సో A, R, A, D. A, B, C, D. ఇది ఒక పెయిర్. ఓకేనా? నెక్స్ట్, అగైన్ ఒక పెయిర్ ఫామ్ అయినప్పటికీ ఇంకోటి పెయిర్ కూడా ఫామ్ అయి ఉండే అవకాశం ఉంది కాబట్టి అగైన్ మళ్ళీ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7. దెర్ ఇస్ నో అగైన్ పెయిర్, పెయిర్ అనేది లేదు. అగైన్ ఆర్, ఆర్ తో చూడండి, 18, 19, 20, 21, 22, 23. నో పెయిర్. ఏ 1, 2, 3, 4, 5. చూడండి అగైన్ మళ్ళీ ఇక్కడ ఏ దగ్గర నుంచి ఈ వరకు ఒక పెయిర్ ఫామ్ అయింది. ఎలా? ఏ డిఐఎస్ఈ, దట్ మీన్స్ ఏబిసిడిఈ, ఏకి ఈకి ఒక పెయిర్ ఫామ్ అయింది. సో 3 pairs ఫామ్ అయింది ఇంతవరకు. అగైన్ డి 4, 5, 6, 7. ఐ 9, 10, 11. ఎస్ ఈ, దేర్ ఇస్ నో పెయిర్స్ అగైన్. అగైన్ పెయిర్స్ లేవు. అంటే టోటల్ గా ఈ విధంగా ఫామ్, ఈ విధంగా మనం కౌంట్ చేసినప్పుడు, పెయిర్స్ ఆఫ్ లెటర్స్ కౌంట్ చేసినప్పుడు 3 pairs ఫామ్ అయింది. అయితే మళ్ళీ రివర్స్ డైరెక్షన్ లో కూడా చూడాలి. దిస్ ఈస్ 5th one. 5, 6, 7, 8, 9, 10, 11, 12. నో పెయిర్స్. Again, 19, 20, 21, 22, 23, 24, no pairs. 9, 10, 11, 12, 13, 14, no pairs. 4, 5, 6, 7, 8, no pairs. 1, 2, 3, 4, no pairs. 18, 19, 20, 1, 2. So, there is no pairs in reverse order. So, total ga enni pairs unnayandi? 3 pairs. ఈ విధంగా పెయిర్స్ ఆఫ్ లెటర్స్ కనుక్కోవడం అనేటువంటిది మనకి పెయిర్ ఫార్మేషన్స్ లో వస్తుంది. పెయిర్ ఫార్మేషన్. సో ఈ విధంగా పెయిర్స్ గురించి మనం నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఆల్ఫాబెటిక్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది, నంబర్స్ ని బేస్ చేసుకొని చాప్టర్స్ ఉంటాయి. అదేవిధంగా మీ కింద చెప్పినట్టు బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, అదేవిధంగా ర్యాంకింగ్, సీక్వెన్స్, క్లాక్స్, క్యాలెండర్స్, పజిల్ టెస్ట్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ అసర్షన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాప్టర్స్ నుంచి మనకి వెన్ డయాగ్రామ్స్, ప్రాబ్లమ్స్ అనేవి మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో వస్తాయి. అదేవిధంగా మీకు ప్రీవియస్ పేపర్స్ నుంచి మధ్య మధ్యలో ఒక్కొక్క పేపర్ అప్లోడ్ చేస్తూ ఉంటామండి. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ నుంచి ఎలా వస్తాయి అనేది తీసుకొని ప్రతిరోజు మినిమం ఒక 50 questions వరకు మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది ఎలా చేయాలి, షార్ట్ కట్ ప్రాసెస్లో ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీకు వస్తాయి. అదేవిధంగా బై లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషు అండ్ తెలుగు రెండు లాంగ్వేజెస్లో క్వశ్చన్స్ మీకు ప్రజెంటేషన్ ఉంటుంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని కొన్ని చాప్టర్స్ మీకు ఫ్రీ వీడియోస్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని వీడియోస్ పెయిడ్ వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. మీ ఎంక్వైరీస్ కొరకు కాంటాక్ట్ జయదేవ్ అకాడమీ. ఫర్ ఎవర్ కైండ్ సపోర్ట్, థ్యాంక్ యూ.